All right, broccoli jonna ambali tayar chesukobothunnamu. Chala chala simple anamata process kuda. So nenu process chestu unte ingredients em vaadutunano cheptanu. First aithe stove jonna ambali tayar cheyadam kosam ambulu padalo daachi pettukunna ingredients anni bayatiki teesina guru garu. Baa cheppana? Adbhutanga cheppu. Okay, so stove velgichukunnamu. Okay, pan heat ekkindi. Nen asta mi ekku ekku noone hasnar. Nen naake cheptunna ippudu ninnu etla nannu naake cheptunna ante enti ardham ippudu nuvvu nannu etla guide chesthe nenu etla chesthe half spoon ara spoon ippudu vedi vedi ga kaagina ee ginnelo ara spoon chakkati chikkati neyya veskunnam. Aneya ala baga marginta. Nuvu ni laga chapu, yavado laga chapu. Ilajapta. So jar neatly japta, okay? Aneya baga marigi varku, which to dubbing televitate liquid varku. Bye, Eptunayada. Majula mirin. Aneki, and a good to watch. Baga marilla depada leavende, want to love. Okay. Magruga kotaka tiptuntarus. Ante adi international chef standards and what itla, what itla is, itla is it lanipus. Matanamezilla, itla itlan, weird name, this nanko. Yandama in a face made the macho chin and that color. Ala tipudana specialty. Okay. Okay. Vedi nevia baga marigin tarvata. Jilakara. Danilo, conchum. Jilakara. జీలకర్ర అంటే ఆకర్ర కాదు చిన్నగా చిన్న చిన్నగా ఉంటుంది చూసారు ఆ జీలకర్ర కొంచెం వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నువ్వు కొంచెం జరిగి మూత పెడితే వేసుకొని నేను చెప్తూ ఉండాలా అదే కదా మరి ఓకే పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత వాము అంటే ఇందాక జీలకర్ర వేసాం దానికి చెల్లెల్లా ఉంటుందన్నమాట అంటే జీలకర్రలో సగం పొడి ఉంటుంది ఫస్ట్ నువ్వు కలుపు తర్వాత వాము వేసుకున్నాం ఇప్పటి వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తాను ముందుగా జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆ తర్వాత అందుకే నీవు నీలాగా చెప్తే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఆ ఈ జీలకర్రకి పెద్దన్నీ చాలా పెద్ద పొడవుగా ఉంటుంది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా మామూలుగా మాట్లాడుకుందాం అది మళ్ళీ అర్థం కాలేదు అనుకో మీకు సరే ఇప్పటి వరకు చేసుకున్నది ఏంటంటే నెయ్యి వేసాం నేతలో జీలకర్ర వేసాం తర్వాత వామ్ వేసాం మధ్యలో పచ్చిమిరపకాయలు వేసాం లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం బాగా కలపాలి నువ్వు ఫస్ట్ తర్వాత మా గురుగారు కలపాలని చెప్పారు తర్వాత బ్రాకులీ బ్రాకులీని తెలుగులో ఏమంటారు చెప్పండి బ్రాకులీ అంటారు ఇంకా నేను డ్రాకులా అన్నట్టు ఉంది సో బ్రాకులీ మొత్తం బ్రాకులీ ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాము ఆ ఉడకబెట్టి నీళ్ళు కూడా తాగేయచ్చు కదా ఎందుకు వేస్ట్ చేయడం Actually, ఆ నీళ్ళు తాగేయచ్చు అది తర్వాత స్టాక్ లాగా యూస్ చేసుకో రసం పెట్టుకోవడం సాంబార్ పెట్టుకోవడం చేయండి ఎందుకంటే నీళ్ళలో కూడా మంచి మంచి పోషక విలువలు ఉంటాయి సో ఏం వేస్ట్ చేయొద్దు సో ఒక స్పూన్ ఇస్తే ఉప్పేస్తా ఇవ్వకపోతే కారం ఇస్తారా అంతేగా మరి స్పూన్ ఇస్తే ఉప్పు అసలు మా గురుగారి దగ్గర ప్రతి విషయం మనం చాలా నేర్చుకోవాలి అసలు ఉప్పు వేయడం కూడా ఇలా వేయొచ్చా నువ్వు గ్యాప్ ఇస్తే తీసేసుకుంటా అర్థమవుతుంది నాకు ఇలా వేయచ్చా ఇలా కూడా వేయచ్చా అని తెలుసుకోవచ్చు ఏది ఇప్పుడు ఏమేస్తున్నారు అన్ని ఇచ్చారా పెరుగు అబ్బో పెరిగేసే పద్ధతి జార్ చూడండి అబ్జర్వ్ చేయండి అరే హాహా పెరుగు ఇలా కూడా వేయచ్చా ఇలానే వేస్తారు అదేదో ముందు వేసేచ్చు కదా రెండు స్పూన్లు వేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యారు అనమాట అంటే మొత్తం వేస్తే బాగుంటుంది అని అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట బేసిక్ ఇప్పుడు ఏం చేద్దామంటే సో డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ జొన్నపిండి వేసుకోవడమేనా ఎస్ దానికి కూడా ఒక పద్ధతి ఒక ఇది అనేది ఉంటుందన్నమాట ఓ అది ఓ ఇది ఓ అది ఓ ఇది ఉంటుంది జొన్నపిండి వేసుకోవడానికి కూడా నాకు అర్థమైంది సాధారణంగా మనం ఈ రాగి పిండి జావా జొన్న జావా ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడు నీళ్ళల్లో పిండిని కలిపేసుకుంటాం ఎందుకంటే ఎస్ మనకి ఆ ఉండలు ఉండలు పక్కన పెట్టేసుకుందాం ఉండలు ఉండలుగా కాకుండా బాగా వద్దు ప్లీజ్ నువ్వు నీలాగా మాట్లాడు ఇప్పుడు జొన్న పిండి జొన్న పిండి వేసి పెరుగు స్పూన్ పెడదాం కొద్దిగా నీళ్లు వేసి నా జీవిత చరిత్రలో ఒక్కసారి ఏకైక స్పూన్ సేవర్ ఇప్పుడే ఎస్ పెరుగు అనేది మంచిదే కాబట్టి బాగా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండలు ఉండలు చుట్టకుండా కలుపుకుంటాం ఇంకొంచెం నీళ్లు వేయాలన్నమాట అప్పుడే చూసావా ఎలా అయిపోయిందో
ఇక్కడ పెరుగు వేసుకున్నాం, పెరుగు ఇరిగిపోతుంది. ఎందుకు అదే కావాలా, డిజైన్ అలాగే ఉండాలా? ఎస్. సో లేదు అంటే మీరు అంబలి తయారు చేసేసుకున్న తర్వాత పెరుగు ఇరగకుండా ఉండాలి అంటే డైరెక్ట్ ఫైనల్గా ఫైనల్ టచ్. సో వేడి అంబలి దించుకొని కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో పెరుగు యాడ్ చేసుకొని అలా కూడా తాగొచ్చు. ఇప్పుడు రాగి అంబలి ఎలా తాగుతుంటాం మనం, సో అంబలి తయారు చేసుకున్న తర్వాత దాంట్లో పెరుగు మిక్స్ చేసుకొని అంతా కలుపుకొని తాగుతాం కదా, అలా ఇక్కడ కూడా సేమ్ ఈ అంబల్లో కూడా పెరుగు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా కూడా వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక టేస్ట్. కలిపేయండి ఫాస్ట్గా. ఇది దీని పద్ధతి. పాపం నేను రెడీ అయిపోయాను, నేను మరిగిపోయాను. అంతా సిద్ధం ఇక్కడ. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. సో ఉండలు లేకుండా అలా. సో ఇప్పుడు సిమ్లో పెంచుకోవచ్చు, ఇప్పుడు స్టవ్ ఫుల్గా పెట్టుకోవచ్చు. ఓకే. సో జొన్న పిండి చాలా మంచిది. సమ్మర్లో మ్యాక్సిమం ట్రై చేయండి జొన్న పిండితో రకరకాల వస్తువులు తినడానికి. అండ్ సమ్మర్లోనే కాదు, ప్రతి సీజన్లో అయినా జొన్నజావ కానీ రాగిజావ కానీ ఇవన్నీ తాగుతూ ఉంటే, సో మార్నింగ్ టైం ఇలాంటివన్నీ తాగుతుంటే ఎక్కువ ఉత్సాహమైన శక్తి రావడమే కాకుండా బోల్డని పోషకాలు, బోల్డని విలువైన అన్ని వస్తువులు మనకి అందుతాయి అన్నమాట. సో అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గట్టిగా లోపు కొంచెం వాటర్, ఇంకా కొంచెం ఉడకనే వాటర్ వేయాలి. ఓకే. సో అదంతా ఉండలు లేకుండా నేను కలుపు. ఉండలు లేకుండా. కెన్ ఐ హెల్ప్ యూ మేడం? ఎస్. అంచుల్లో కూడా. మూత పెట్టేసుకుందాం. ఒకే చోట పిండి ఉంటే ఉండల్లా అవ్వకుండా. సో అంటే బాగా పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం థిక్గా కావాలి అన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ అది థిక్గానే అయిపోద్ది. సో దానికి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఉడక తీసి దాన్ని సర్వ్ చేసుకోండి. ఫైనల్గా కావాలంటే ఫైనల్గా పెరిగి యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టేస్తా. సిమ్లో పెట్టేసి మూత పెట్టి కాసేపు వెయిట్ చేద్దామా? ఎస్. ఓకే, ఇది అయిపోయింది. ఎస్, బ్రోక్లీ జొన్న అంబలి రెడీ అవుతుంది. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు నాకు ఒక చిప్పగరిట ఇవ్వు. చిన్న చిప్పగరిట అంటే దీంతో తీసుకోండి. ఇది ఎందుకు పాపం ఇక్కడ, దీన్ని ఇటు ఇచ్చేస్తే మేము ఇక్కడ పెడతాం కదా. స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. ఒకసారి ఇది ఇలా పెట్టేసుకుంటే పాపం అది పాపం అది జాగ్రత్త పడ. ఆల్ రైట్, రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా మన బ్రోక్లీ జొన్న అంబలి రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. బ్రోక్లీ జొన్న అంబలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, బ్రోక్లీ ముక్కలు ఒక కప్పు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వాము 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 3, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు. బ్రోక్లీ జొన్న అంబలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వాము, ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రోక్లీ వేసి పెరుగు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి వేసి దానిపై నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రోక్లీ మిశ్రమంలో వేసి మరోసారి ఉడికించుకోవాలి. ఈ బ్రోక్లీ మిశ్రమాన్ని తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బ్రోక్లీ జొన్న అంబలి రెడీ.